చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ దళిత గిరిజనుల తెలుగుదేశం పార్టీ దళిత గిరిజన నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వం దళితులను చిన్న చూపు చూడడం దుర్మార్గమన్నారు మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్. వైసీపీ ప్రభుత్వం దళితులను అనగదొక్కిందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. ఎస్సీ ఎస్టీల మీదే దాడులు జరిపి మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని అంతంత ఘోరంగా ఒక డాక్టర్ని వృత్తిపరంగా కూడా గౌరవించకుండా కరోనా టైంలో ఆయన హింసించి చంపేయడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు మా దగ్గర అన్ని కూడా మా అందరి దగ్గర కూడా ఎంతమందిని చంపారు ఎంత హింసించారని చెప్పి అందరూ కూడా ప్లే కార్డు కూడా పెట్టుకున్నారు, అది కూడా మీకు చూపిస్తారు. అదే మాదిరిగా ఈరోజు భారతదేశం వచ్చిన స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఎస్సీ ఎస్టీల కోసం బరువు పడిగిన వర్గాల కోసం సపరేట్గా నిధులు కేటాయించి రిజర్వేషన్ కల్పించి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆనాడు పెద్దలందరూ నిర్ణయిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క పథకం లేకుండా అందరికీ ఒక్కసారిగా 28 స్కీములు మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్న స్కీమ్లు అన్నీ కూడా రద్దు చేశారు. ఇప్పటి నేను ఏం చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ మాజీ ముఖ్యమంత్రులు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దళితుల కోసం పనిచేశాడు, రోసయ్య గారు పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు, అనేక ముఖ్యమంత్రులు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలు ఒక్కసారిగా రద్దు చేశారు. ఇది చాలా ఘోరమైనది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం ఆ రోజు నుండి మాకు ఇచ్చిన హక్కు ఎంత నిధులైతే ఉందో జనాభా ప్రాతిపదికన 16% ఎస్సీలకు 7% ఎస్టీలకని అది కేటాయించేస్తే ఆ నిధుల్ని గత ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు అమలుపరుస్తూ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పెట్టి మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజంలో అంటరాని తరంతో ఉండేదానికోసం ఆ రోజు అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఏ ప్రభుత్వం వచ్చినానో మాకు ఆర్థికంగా ఇతోధికంగా మాకు సహాయం చేస్తే విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్లు పెట్టి మాకందరికి కూడా కార్యక్రమాలు ఇస్తూ మా తాతలను వదులుకొని ఈరోజు కూడా కార్యక్రమాలు చేసుకురావడం జరిగింది. అయితే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు కట్టుకునే గిల్లు కానీ కూడు కానీ తిండి కానీ ఇవన్నీ పెడితే ఆ రోజు నుండి ఆ స్కీములు మేము చేసుకొని వస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత విద్యాపరంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన చేతిలో తీసుకొని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యాపరంగా ఆశ్రమ పాఠశాలలు కానీ వైద్యశాలలు కానీ మేము చదువుకునేదానికి బయట దేశంలో కూడా మాకు తెలియదేమో కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఇంకే దళితులు ఎవరు లేకుండా పోయినట్టు కానీ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఈ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫునే మాకు స్కీములంతా రావడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడు, సుమారుగా 28-30 కార్యక్రమాలు దళితుల కోసం ప్రత్యేక